కోటి గారు సేస్ ఓన్లీ 3 వర్డ్స్. సో ఐ జస్ట్ వాంట్ టు సే ఐ విల్ గివ్ అ స్మాల్ ఇంట్రొడక్షన్. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇస్ దట్ ఓకే? అన్నా, మై పేరెంట్స్ గేవ్ మీ బర్త్ ఇన్ పూణే. రాజమౌళి గారు గేవ్ మీ నేమ్ ఇన్ హైదరాబాద్ విత్ మగధీర. సో రాజమౌళి గారు ఇస్ మై గాడ్ ఫాదర్ అండ్ హీ హ్యాడ్ క్రియేటెడ్ దిస్ నేమ్ కాల్డ్ రణదేవ్ బిల్లా, విచ్ వాజ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మగధీర టు ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఎంటైర్ నేషన్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ లవ్, స్పెషలీ మై తెలుగు ఫ్యామిలీ, తెలుగు ఫ్యాన్స్ హ్యావ్ లవ్డ్ రణదేవ్ బిల్లా. అండ్ టుడే ద సేమ్ ఫ్రమ్ ద సేమ్ టీమ్, త్రికోటి పేట, హూస్ బీన్ అ కో డైరెక్టర్ విత్ రాజమౌళి గారు ఫర్ లాస్ట్ 30 ఇయర్స్, హిస్ లాస్ట్ ఫిల్మ్ RRR. అండ్ వెన్ హీ గాట్ దిస్ అపార్చునిటీ ఫ్రమ్ రణదేవ్ బిల్లా టు అహో విక్రమార్క, ద ట్రాన్స్ఫార్మేషన్ మ్యాన్ ఇస్ దిస్ మ్యాన్ హూస్ సిట్టింగ్ హియర్. అండ్ ఆ జర్నీ ఇస్ అబౌట్, బికాస్ దెర్ ఇస్ నో వన్ టు ఆస్క్ క్వశ్చన్స్, సో ఐఎమ్ ఓన్లీ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్, ఓకే? బికాస్ యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో, సో ఐ థాట్ ఐ విల్ ఓన్లీ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఐ జస్ట్ వాంట్ టు ఫస్ట్ చెక్, ఎనీ వన్ వాంట్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఫస్ట్? యూ ఆల్ హ్యావ్ షవర్డ్ లాట్ ఆఫ్ లవ్, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ ఆల్ విల్ ఎక్సెప్ట్ మీ యాజ్ అ హీరో నౌ, బికాస్ దిస్ జర్నీ ఆఫ్ లాస్ట్ 14 ఇయర్స్ I have learned so much because I have worked in all the states, that is Telugu, Tamil, Kannada industry, Hindi industry, Telugu industry, Tamil industry. So first of all those producers and directors who believed me and gave me so much work, I want to thank them. And because of them, we could create this film called Aho Vikramarka. And the transformation from villain to hero is a very wonderful journey, power packed, because you have always seen me as a very powerful villain on screen, but this time you will see me as a very powerful power packed hero on screen. And all the credit goes to our director Trikoti Peta. అంటే త్రికోటి గారు, మీరు ఇప్పుడు దాకా అసిస్టెంట్ డైరెక్ట్ చేశారు, ఫస్ట్ టైం ఒక మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు, అంటే ఇప్పటి వరకు ఆయన విలన్గానే యాక్ట్ చేశారు కదా, ఆయన పెట్టి హీరోగా తీద్దామని మీకు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? సార్, యాక్చువల్గా ఇది నాకు 3వ పిక్చర్ సార్. నా ఫస్ట్ సినిమా దిక్కులు చూడక రామయ్య అండి, సెకండ్ సినిమా జువా, ఇది 3rd పిక్చర్ అండి నాకు. ఇది యాక్చువల్గా ఏంటంటే, నేను కో డైరెక్టర్గా మగధీర చేసేటప్పుడు దేవ్ గారు ఫస్ట్ టైం విలన్గా ఎంట్రీ అయ్యాడు అనమాట రాజమౌళి సినిమాకి. అప్పటి నుంచి మా ఇద్దరు బాండింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నవాళ్ళు. గత 3 ఇయర్స్ బ్యాక్ సినిమా చేద్దామని, హీరోగా చేద్దామని అన్నారు. సో నేను RRR ఉండడం కదా లేట్ అయ్యి, జస్ట్ RRR అవ్వగానే స్టార్ట్ చేసుకున్నాం. కూర్చొని ఒక విలన్ను మనం ఎలాగ హీరోగా చేయాలని ఆలోచించినప్పుడు, ఒక మంచి కమర్షియల్ సినిమా, ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ సినిమా తీయాలని అనుకొని ఈ ఒక పోలీస్ కథ తీసుకున్నామండి. ఆ పోలీస్ కథలో ఇంకా సెంటిమెంటు, లవ్, కామెడీ అన్నీ కలిపి ఒక ఫుల్ మాస్ ఎంటర్టైన్గా తీశారండి. హీరో క్యారెక్టర్ మంచి పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఆయనతో డ్యాన్సులు కూడా చేయించారండి? ఒక పార్ట్ చేశాను, డ్యాన్స్ చేశారండి. అంటే లవ్ ట్రాక్ కూడా ఉంటుంది, డ్యాన్స్ చేశాడు. ఆల్రెడీ మామూలుగా మంచి డ్యాన్సర్ అండి ఇతను, ఆల్రెడీ ఇంతకుముందు ప్రైవేట్ సాంగ్స్ అవి కూడా చేస్తున్నాడు. సో సినిమా చూసేటప్పుడు కూడా మనకి నీట్గానే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తుంటారనుకుంటా, సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది, అచ్చిన సాంగ్. అంటే ఇప్పుడు మామూలుగా మీరు మరి గురువుగారు రాజమౌళి గారికి చెప్పి ఉంటారా, అంటే ఈయన హీరోగా చేస్తున్నాను, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆయన ఆశీస్సులు కూడా ఏం తీసుకున్నారా? డెఫినెట్లీగా నేను చెప్పానండి. మా టీజర్ కూడా రాజమౌళి గారే రిలీజ్ చేశారు. ఫస్ట్ టైము మేము అవుట్ వదిలింది రాజమౌళి గారి చేతిలోనే వదిలేము మేము. అంటే ఇప్పటి వరకు పోలీస్ బేస్ మీద చాలా కాన్సెప్ట్లో సినిమాలు వచ్చినాయి కదా, దీంట్లో కొత్త జనంగా ప్రేక్షకులకు ఏం చూపిస్తున్నారు? అంటే అదేనండి నేను చెప్పేది, ఒక విలను హీరోగా ఎలా మారాడు అనేది కొత్తగా మేము తీసుకొచ్చామండి. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక హీరో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడో చూశారు. ఒక విలను హీరోగా ఎలాగ మారి ఎలా కమర్షియల్గా చేశాడు అనేది ఈ కథ.
అంటే స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇది మదర్ సెంటిమెంట్తో ఉంటుందండి, మదర్ సెంటిమెంట్ ఆల్మిక్స్తో ఉంటుంది. మళ్ళీ విలన్ లాగానే చాలా ఓర్న్ చేసుకున్నారు, సో ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు కదా, మీకు మీరు అనుకున్న టార్గెట్కి ఆడియన్స్కి చేరుతుందని మీరు అనుకుంటున్నారా? బేసిక్లీ 99.9% ఆడియన్స్ ఇన్ ఆల్ ద స్టేట్ రికగ్నైజ్ మీ వెరీ వెల్, సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ ఆన్ 30th August దాట్ ఆడియన్స్ విల్ బి షాక్డ్ టు సీ రణదేవ్ బిల్లా పర్ఫార్మింగ్, డాన్సింగ్ అండ్ బ్లాస్టింగ్ యాక్షన్ లైక్ మాస్ హీరోస్ నార్మలీ డూ. సో యునో ఇట్స్ మీన్స్ ద ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎక్సెప్ట్ మీ బికాస్ దే హ్యావ్ ఆల్వేస్ షవర్డ్ మీ విత్ లాట్ ఆఫ్ లవ్. అండ్ ఓన్లీ ద ప్లస్ పాయింట్ ఇస్ దిస్ టైమ్ ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు సీ మీ విత్ లాట్ ఆఫ్ హీరోయిక్. The director has presented me very larger than life, you know, dance, action, emotions. The cinema has a very strong emotional content, which is about mother and son. And every character in the cinema has a very, very powerful role because every character is connected somewhere or the other. And from them, the story continues. ఇప్పుడు మీ అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, విలన్గా ఇన్ని సినిమాలు చేశారు, యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది బేస్ కదా. త్రికోటి గారు బేసిక్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. ఓకే, అంటే ఇది మూడో సినిమా డైరెక్షన్ చేస్తున్నా సరే చాలా పెద్ద పెద్ద సినిమాలకి మళ్ళీ మళ్ళీ 10 సార్లు రాజమౌళి గారి పేరు తీసుకోవటం కాదు, కానీ ఆయన ప్రతి సినిమాకి కూడా ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. సో ఒక విలన్గా ఇన్ని సినిమాలు ఎస్టాబ్లిష్ అయిన ఒక వ్యక్తిని మనం ఇప్పుడు హీరోగా మనం ప్రజెంట్ చేస్తున్నాము అని అంటే, ఎలాంటి క్యారెక్టర్ ఆయనకి ఇస్తే సినిమాలో అది జస్టిఫైడ్గా ఉంటుంది, ఎలా అయితే యాక్సెప్టబిలిటీ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది ఆడియన్స్కి కూడా, అరే సడన్గా వచ్చి ఏదో డ్యాన్స్ చేస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు ఏంట్రా అన్న ఫీలింగ్ లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకుని స్టోరీ లైన్ కూడా దీనికి తగ్గట్టుగానే ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని మీద చాలా హోంవర్క్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ ప్రోడక్టే అహోక్ ప్రాంక్. బేసిక్గా ఈయన్నే తీసుకోవటం కాదండి, ఆయన సినిమా చేద్దామని అనుకున్నారు. ఓకే, ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, నేను హీరో అవుదాము అని ఆయన డిసైడ్ అయ్యారు. ఆయన త్రికోటి గారి దగ్గరికి వచ్చి ఆయనకున్న పరిచయం వల్ల, యూనో 14 సంవత్సరాల ఒక జర్నీ ఉంది కదా, సో ఇన్ అండ్ అవుట్ నా గురించి తెలుసు త్రికోటి గారికి, అయితే నాకు కావాల్సిన కథని ఈయన అయితే తయారు చేయగలుగుతారు అని అనుకుని ఈయన్ని డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. ఏం సార్ బాగా చెప్పానా? సభాష్ అండి సార్, దీనిలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్, కానీ పేరు మాత్రం అహో విక్రమార్క అని చెప్పి వెరైటీగా ఉంది. ఇది దీనిలో ఏదన్నా ప్రత్యేకత ఉందా? అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక పవర్ పిల్ పేరు కావాలి కదండి. మామూలు పోలీస్ ఆఫీసర్కి మనం వెంకటరావు సుబ్బారావు అని పెట్టలేం కదా, సో ఒక పవర్ఫుల్ పేరు కావాలి. ఒక 5-6 పేర్లు అనుకొని ఈ విక్రమార్క పేరు అయితే బాగుంటుందని అహో విక్రమార్క అని పెట్టాం. అవునండి అవును, అది దానికి దీనికి సంబంధం ఏముండదండి, అది వేరు, ఇది సెంటిమెంట్. ఇప్పటివరకు పోలీస్ సినిమాలు అన్నింటిలో కూడా పోలీస్ అంటే ఒక సింహం అన్నట్టుగా చెప్పారు, కానీ ఇక్కడ మన సినిమాలో ఒక మాట వినపడుతుంది, పోలీస్ అంటే సింహమే కాదు వేటగాడు అనేది ఒక, దానికి ప్రత్యేకత ఉందా ఆ వాక్యానికి కానీ ఏదైనా? అదేనండి, పోలీస్ అంటే సింహం కాదు, సింహాన్నే వేటాడే వేటగాడేనా పోలీస్ అనేది ఈ అర్థం. అంటే సింహం వేటాడుతుంది కానీ సింహాన్ని వేటాడేవాడే పోలీస్ అనేది మనం కాన్సెప్ట్తో చెప్తున్నామండి. ఇందులో హీరోయిన్ క్యారెక్టరు లెచ్చినర్ అండి, చిత్ర శుక్లా అని ఒక 5-6 సినిమాల దాకా చేసిందండి, మన రాజ్ తరుణ్తో తను వేరే వేరేతో చేసింది. సో ఈ ఇందులో పెద్ద గ్లామర్గా ఉండదు, ఒక లెక్చరర్ క్యారెక్టర్ అనమాట. సో డీసెంట్గా మనకు కనిపించాల, సో అందుకని ఆ అమ్మాయిని తీసుకున్నాం. వాళ్ళిద్దరి మధ్య చిన్న లవ్ బాండింగ్ ఉంటుంది, దాంతో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, హోమ్లీగా ఉంటుంది అని. మన హీరో గారు మంచి డైలాగ్ చెప్పించండి సినిమాలో, ఏదైనా తెలుగులో డైలాగ్స్ మీరు చెప్పండి సార్. ద డైలాగ్స్
ఐ ఫర్గాట్ ద డైలాగ్స్. యు వాంట్ మగధీరా డైలాగ్స్? మిత్రవిందనాదే, యు రిమెంబర్ ఆల్ దిస్? యా, సి ఐల్ టెల్ యూ, దిస్ సినిమా ఇస్ జస్ట్ నాట్ అ సినిమా ఫార్ అస్. The cinema is a journey of, for me it's a 14 year of journey, for this man it's a 30 year of this journey, and he got this big opportunity, and today as the date is coming very close, 30th August, there is a certain kind of pressure, because you know every person in their life, they get only one opportunity to prove themselves. God doesn't give you every time new opportunities, and this emotional journey, and where the bond was so strong between Devgil Productions and the entire team, when 14 years back Rajmouli garu brought me to Hyderabad and he launched me in Magadhera, and I feel blessed 14 years later I take entire Rajmouli sir's team to Pune, and I launch my production house with Aho Vikram Arka, and the same team was there except the music director Ravi Basrur and a fight master. And the cinema is a tribute to all the mothers on this earth. And I also want to tell you, if you all love mass entertainment, like if you have loved RR, if you have loved Bahubali, you know, you will love Aho Vikram Arka, because there is an emotional line which is throughout the film, and this will be a treat from Aho Vikram Arka, because you're going to see first time a new hero. And you, every, all my fans who have loved Ranadev Billa, they will love Aho Vikram Arka. The producer of the film, how much budget in this? This lady, she is the producer, her name is Aarti Devinder Gill, and she's my wife, and when we thought of doing this film, Koti Garu and we all, so there were no producers, because this film had a high budget, and to do this kind of budget, you need an established star. So my wife and my mother, and this is how Aho Vikram Arka has been created. You want to say something? Mee andariki namaskaram. Ela unnao? Ela unnaru? Like he said, na per Aarti Devinder Gill, and I am representing Devgil Productions. Ivala naaku chala santosham. Vijayawada is a very warm and hospitable city, and it is very nice to see such lovely people. Today, throughout the day, we've been meeting people in Vijayawada, and it's a wonderful experience. Thank you for showering so much of love on us. So like someone asked, who is the producer? So this is a long journey for us as Devgil Productions. It has started 14 years ago, the dream and the aspiration of Devgil Productions. And we are very fortunate that we could collaborate with someone so accomplished like Peta Trikoti Garu, who is a wonderful director, and he has shown his brilliance in direction in this film. We request all of you to come to the theatres. 30th lo theatres lo kachitanga raavali andi, mimmalno bless cheyali, mimmalni bless cheyali. This film has many unique points. At first, it is a film made in 5 languages, in Telugu, in Marathi, in Kannada, in Tamil, and in Hindi. It has a stellar star cast. It has Dev as an act, who's acting as a hero as the first time. It has stars from the Marathi industry, stars from the Telugu industry, and stars from the Hindi industry. We are very fortunate today. We have Vamsi Garu, who is doing a wonderful character in our film. It's a very, very beautiful role, and he has added some wonderful shades.
We have Posani Garu, who's in our film. We have Shayaji Shinde Garu. We have Prabhakar Garu. So we have wonderful people in our film. We have Bitra Sati Garu, who's done excellent comedy, and you will love him as always. Our music is by Ravi Basrur Ji. We all know him for KGF and Salaar, and he has really created a beautiful BGM for our film. We also have Orko Pravo Mukherjee from Bollywood, who's given wonderful songs. Yesterday, we released our item song called Salma, and everybody seems to love it, and everybody is swaying to the song already. We have a wonderful action director who is Mr. Real Satish. So we urge you all to come to the theatres on 30th. Give lots of love to our film. And mimmalni bless cheyandi. Memu teaser chesinappudu baaga response vachindandi. First time kada devuni oka hero ga chustunnaru. Memu ade anukunna ela receive chestuntaru enti ani koncham bayapaddamu. బట్ టేజర్ చూసిన వాళ్ళందరూ బాగా కామెంట్లు పెడతారు కదా, సో అన్ని కామెంట్లు బాగానే ఉన్నాయి, ఒక్కటి కూడా బ్యాడ్ లేదు. తర్వాత మేము సాంగ్ చేసాం, నెక్స్ట్ సాంగ్ చేసాం అచ్చిన సాంగ్, సో అచ్చిన సాంగ్ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు, డ్యాన్స్ చేస్తున్నాడు కదా అని అనుకున్నాం, సో అది కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు. టైలరు ఆల్రెడీ బ్రహ్మాండంగా వెళ్ళింది. సో మేము ఫస్ట్ మేము చూసుకుంటాం కదా స్క్రీన్లో చూసుకున్నప్పుడు మాకే అనిపించింది అన్నమాట, సో ఇతను పర్ఫెక్ట్గా ఉన్నాడు, మనకు ప్రాబ్లం లేదు అనిపించి ముందుకెళ్ళాం. కామెడీ ట్రాక్ ఉందండి, బిత్రిశక్తి గారు చేశారు, బిత్రిశక్తి గారు పోసాని గారు. కామెడీ ట్రాక్ లైట్గా ఉంటుంది, హెవీ ఏం కాదు, లైట్. అది ఉంటుంది కదండి, డెఫినెట్గా ఉంటుంది. అదే మేము చాలా కేర్ తీసుకున్నాను, ఆ ఎక్స్ప్రెషన్ చెప్పేటప్పుడు కానీ ఇది కానీ టక్కన ఆ విలన్ చేసే ఎక్స్ప్రెషన్ రాకుండా చేసుకున్నాను. అంటే మన క్యారెక్టర్ కూడా వేరియేషన్ ఉంటుందండి, ఒకటేసారి హీరోగా ఉండదు అనమాట, చిన్న చిన్న వేరియేషన్తో స్టార్ట్ అవుతుంది. సో అతనికి అలవాటు అయిపోయింది అనమాట, అలవాటు అయిపోయి ఒకటి రెండు రోజులు ప్రాబ్లం అయింది, తర్వాత అంతా ఆటోమేటిక్ బాడీ లాంగ్వేజ్ టోటల్గా మారిపోయింది. డెఫినెట్గా చాలా బాగా అనిపించింది అండి. అంటే నిజానికి దేవ్గిల్ గారితో ఎప్పుడు ముందు నేను సినిమా చేయలేదు, త్రికోటి గారిని కూడా ఎప్పుడు కలిసింది కూడా లేదు వాస్తవానికి. కానీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఒక రోల్ ఇలా ఉంది అని ఫోన్లో రైటర్ స్టోరీ నరేట్ చేశారు, పాత్ర చెప్పారు, బాగుంది అనుకున్నాను చేశాను. బట్ ఒకసారి వీళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నేను ఇందాక కూడా ఎవరితో మాట్లాడుతూ అన్నాను అనమాట, అంటే ఎనీ టైం దేవ్గిల్ ప్రొడక్షన్స్ నుంచి ఒక కాల్ వచ్చింది అని అంటే కళ్ళు ముసుకుని సినిమా చేయొచ్చు అన్న ఒక కంఫర్ట్ జోన్ వాళ్ళు క్రియేట్ చేశారు. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు ఐ కెనాట్ రివీల్ ద ఫిగర్స్, అది మీరే చెప్పాలి మూవీ చూసి. సి ద బడ్జెట్ ఆఫ్ ద సినిమా ఇస్ లైక్ యు నో దిస్ ఇస్ if we say whatever XYZ budget, but you know when audience watch it and when they give a positive response, then even that budget is not important. When that happiness we get, that people say that wow, Thirikoti Peta Garu's first film as a director is creating history, or public review is coming positive, so then you know budget and nothing matters, right Koti Garu? విలన్ మరాఠీ అతనండి, మరాఠీలో అతను పెద్ద డైరెక్టర్, పెద్ద ఆర్టిస్ట్ కూడా. సో అక్కడ హీరో క్యారెక్టర్ చేసే అతనే అతను. అక్కడ అతను ఫస్ట్ విలన్గా చేస్తున్నాడు, ఇక్కడ విలన్ హీరోగా చేస్తున్నాడు ఫస్ట్ టైం. ప్రవీణ్ తరడే అండి, మరాఠీలో పెద్ద ఫేమస్ డైరెక్టర్ అండ్ పెద్ద ఆర్టిస్ట్ అన్నమాట. సో అతను అక్కడ ఫస్ట్ టైం అక్కడ విలన్గా చేస్తున్నాడు అతను, ఫస్ట్ టైం ఇక్కడ హీరోగా చేస్తున్నాడు దేవ్. మంచి పోటీ ఉంటుంది అండి ఇద్దరికి. ద విలన్ ఇన్ అహో విక్రమార్క ఇస్ అ మరాఠీ డైరెక్టర్ అండ్ హీరో, అండ్ తెలుగు విలన్ is a hero, so it's transformation. Now he's playing a villain in all reverse. So Marathi audience and Bollywood audience is also super excited
to see this transformation of hero to villain and villain to hero.